రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది పార్టీలు బీఫామీ ఇచ్చిన అభ్యర్థులు ఓవైపు నామినేషన్లు వేస్తుండగా సీట్లు దక్కని ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు శాసనసభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బలగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఇదివరకే ప్రక్రియ ప్రారంభం కాగా తొలి రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వంద నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు అంగు ఆర్బాటం లేకుండా ద్విచక్ర వాహనంపై వచ్చి నామినేషన్ వేశారు కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల తాకిడి ఎక్కువగా కనిపించింది కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఇదివరకే మూడు నామినేషన్లు రాగా ఈ రోజు నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నామినేషన్ వేశారు పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో నామినేషన్ పత్రం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు

హనుమకొండ జిల్లాలో రెండో రోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయని రాజేందర్ రెడ్డి నామినేషన్ వేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య నామినేషన్ దాఖలు చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి తొలి నామినేషన్ దాఖలైంది కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ అనుచరులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరపున నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ నియోజకవర్గంలో డొంకేశ్వర్ మండలానికి చెందిన న్యాలపట్ల ప్రణయ్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి భారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు జుక్కల్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రజ్ఞకుమార్ నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు